అధ్యక్ష, ఐ రిక్వెస్ట్ మూవ్ టు ఇంట్రొడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ బిల్ 2024. అధ్యక్ష, ఐ రిక్వెస్ట్ మూవ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ బిల్ 2024 బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్. ఒరిజినల్ గా అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీద ఒక చట్టము, ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ 1939 ప్రకారంగా, ఆ ప్రకారంగా అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ విధించేదానికి ప్రభుత్వానికి హక్కు కలిగించడం జరిగింది అధ్యక్ష. ఇది ఎవరైతే విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉన్నారో, ఒక రైల్వేస్ తప్ప, కేంద్ర ప్రభుత్వం తప్ప మిగతా అన్ని కేటగిరీస్ మీద విధించేదానికి అప్పుడు చట్టము అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అయితే 1993 నుండి అధ్యక్ష 6 పైసల ప్రకారంగా డ్యూటీ విధించడం జరిగింది అధ్యక్ష. అది నెక్స్ట్ మళ్ళా 28 సంవత్సరాల వరకు అధ్యక్ష, 28 సంవత్సరాల వరకు కూడా అదే 6 పైసలు విధించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ లైసెన్సీ అనే ఏదైతే ఉందో అధ్యక్ష చట్టంలో, లైసెన్సీ అనే డెఫినేషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910 అధ్యక్ష, 1910 అంటే బ్రిటిష్ నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా ఉండింది. అది 2003 సంవత్సరంలో రిపీల్ చేయడం జరిగింది అధ్యక్ష, ఎందుకంటే చాలా అప్పటికే 100 సంవత్సరాలు అయింది కాబట్టి. 2020 సంవత్సరంలో అధ్యక్ష మన ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇక్కడ మరి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ 2020 కొత్తగా చట్టం చేయడం జరిగింది అధ్యక్ష. 26 ఆగస్టు 2021 నుండి పబ్లిష్ కావడం జరిగింది అధ్యక్ష. ఆ ప్రకారంగా జిఓఎంఎస్ నంబర్ 7/8/4/2022 నుండి ఆ 6 పైసలు, అంటే 6 పైసలు అనేది ఎప్పుడో 1993కు సంబంధించిన అధ్యక్ష, ఈ మధ్య కాలంలో మన విద్యుత్ శక్తి తయారు చేసే ఖర్చు కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి కాబట్టి రాష్ట్రం కూడా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు అనుగుణంగా 1 రూపాయకు పెంచడం జరిగింది అధ్యక్ష. అయితే 1 రూపాయకు పెంచడం మాత్రం ఓన్లీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్కు మాత్రమే అధ్యక్ష. వ్యవసాయదారులకు కానీ మన హౌస్ హోల్డ్ కానీ మన ఇంటికి ఏదైతే వాడుతూ ఉన్నారో దానికి మాత్రము ఇంక్రీజ్ చేయడం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చేసి అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ 2020లో ఏదైతే యాక్ట్ నంబర్ 10/2021 ఉందో అధ్యక్ష, సెక్షన్ 1లో సబ్సెక్షన్ 2 ఏదైతే ఉందో, సబ్సెక్షన్ 2లో కొత్తగా వచ్చేసి ఇట్ షెల్ బి డీమ్ టు హ్యావ్ కమింగ్ టు ఫోర్స్ ఆన్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద యాక్ట్ ఇన్ ద ఏపీ గెజెట్ డేటెడ్ 26th August 2021, అంటే ఇన్ ఫోర్స్ అధ్యక్ష. ఈ చట్టము ఇన్ ఫోర్సు ఎప్పుడైతే చట్టం చేయబడిందో 26 ఆగస్ట్ 2021 అప్పటి నుంచే ఇట్ విల్ కమిట్ టు ఫోర్స్ అనేది ఈజ్ ద అమెండ్మెంట్ దట్ వీఆర్ రిక్వెస్టింగ్ అధ్యక్ష. ఇదేమంటే అధ్యక్ష, మన ఏవైతే విద్యుత్కు సంబంధించిన ఒకవేళ ఉత్పత్తి సంస్థలు కానీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కానీ సరఫరా సంస్థలు కానీ ఇవన్నీ కూడా విపరీతమైన స్ట్రెయిన్లు, ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ విద్యుత్ సంస్థలు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత, రేషనలైజ్ చేసిన తర్వాత, ఎప్పుడో పురాతన కాలంలో 1910లో ఉండే చట్టం 2003లో రిపీల్ చేయడము, 1993లో ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ 6 పైసలు ఉందో దాన్ని రూపాయికి పెంచడానికి ఈ చట్టము, ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. నిరుద్యోగులు మోసం చేసినటువంటి జగన్, 2024.
ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ని మోసం చేసిన ఎంత అన్యాయం అధ్యక్ష, అసలు ఇక్కడ జరుగుతున్న బిజినెస్ ఏమి, అదేంది అధ్యక్ష, కేవలం గొంతు ఉంది కదా అని చెప్పి గంజా ఏంది, రాష్ట్రం ఏంది, ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష, ఏమన్నా సంబంధం ఉందా అధ్యక్ష? మాట మాట్లాడితే గంజాయి, నాకు తెలిసి వాళ్ళకేమన్నా అలవాటు ఉందేమో అధ్యక్ష, గంజాయి పండించడం, గంజాయి తీసుకోవడం, ఏంది అధ్యక్ష, ఏం సంబంధం ఉంది అధ్యక్ష గంజాయికి? అసలు నిజం చెప్పాలంటే ఒకసారి పోలీస్ రికార్డ్స్ చూడమని అధ్యక్ష, దేశవ్యాప్తంగా మొన్ననే ఏదైతే ప్రధానమంత్రి గారి కాన్ఫరెన్స్ లో జరిగిందో పోలీసు అన్ని రాష్ట్రాలకు సంబంధించినది, గంజాయి కానీ ఇతరంటి వస్తువుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టేకప్ చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి చదవమని అధ్యక్ష, ఇంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష, అర్థం పర్థం లేకుండా, అంటే కేవలం గొంతుంది కదా మీ మైక్ దగ్గర ఉందని చెప్పి అరిసింది అరిసింది అధ్యక్ష, బాధ్యత లేకుండా అన్యాయం అధ్యక్ష, అది